అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన సెట్కి ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు ఆస్ట్రాలజీ కన్సల్టెంట్ భాను కోటేశ్వరి సురంపుడి, మరి ఆమెకు ఆహ్వానం పలికేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. ఈటీవీని వీక్షిస్తున్న ఐవద్ భారతవనికి, అభిరుచి ప్రత్యేకించి అభిరుచి ప్రేక్షకుల మహిళా మనులందరికీ, ఆ సోదరి సోదరులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి అనగానే చాలా విశిష్టత కలిగిన రోజు. అవును, కార్తీక పౌర్ణమి అంటే మనకి పౌర్ణమి ప్రతి మాసం వస్తుంది. అవును. కానీ ఈ మాసంలో, కార్తీక మాసంలో వచ్చిన ఈ పౌర్ణమికి చాలా విశిష్టత. అవును. ఎందువల్ల? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారండి. మనకి మాసాల్లో ఎలా ఏర్పడతాయి? ప్రతి నెల కూడా మనకి చంద్రమానాన్ని ఫాలో అవుతాం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసాన్ని మనం, ఆ నక్షత్రాన్ని ఆ మాసంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు చంద్రుడు ఆశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఆశ్వజ మాసం అంటాం. కృత్తిక నక్షత్రంలో ఉన్నారనుకోండి, కార్తీక మాసం అంటాం అన్నమాట. ఇలాగ మనకి మారుతూ ఉంటాయి. శ్రవణ నక్షత్రంకి వస్తే శ్రావణ మాసం అవుతుంది అనమాట. ఇలాగ చంద్రుడు మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి మనకి నెలలు ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో ఎందుకు కార్తీక మాసం ఇంత విశిష్టతను అనేది చాలా మనకి పురాణ కథలు ఉన్నాయి. సో ఒక్కొక్క కథ మనము అభిరుచి ప్రోగ్రాంలో ఉన్నాం కదండి. సో మనం చక్కగా వంటకాలు చేసుకుంటూ మన ప్రేక్షకులకు వంటకాలను అందిస్తూ మనం వీటిని ఆధ్యాత్మిక విషయాలన్నీ చర్చించుకుందాం. ఓకే. సో అంటే మనకి కార్తీక మాసం అనగానే శివుడికి విష్ణుమూర్తికి ఎక్కువగా ప్రత్యేకత, వాళ్ళిద్దరికి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం. ఓకే అండి. సో ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడి. పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనకి పరిచయం చేయబోతున్నారు నేతి బీరకాయ పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేతి బీరకాయలు చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉంటాయి. చాలామంది ఏంటంటే బీరకాయలు ఎక్కువ వండుకుంటారు కానీ నేతి బీరకాయలు కొంచెం తక్కువ. అవును. బెంగళూరు సైడ్ అంతా బాగా ఫేమస్ నేతి బీరకాయ ఎక్కువ. ఇక్కడ ఏంటంటే మనకు ఊళ్ళలో వండుతారు, రాయలసీమ అటువైపు అంతా నేతి బీరకాయలు బాగా వాడతారు. సో దీంతో పచ్చడి చేస్తున్నారు. అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? అలాగే. కొంచెం ఆయిల్ వేసుకోండి, నూనె వేసుకోవాలి మగ్గ పెట్టుకోవడానికి సరిపడ. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికవేత్తగా చేస్తున్నారు, అంతేకాకుండా వాస్తు అండ్ ఆస్ట్రాలజీ కన్సల్టెంట్. అంటే మీరే స్టార్ట్ చేస్తారా, మీ ఫ్యామిలీలో కూడా ఇంకా ఎవరైనా ఉన్నారండి? మా తాతగారు అండి. మీ తాతగారి దగ్గర మీరు నేర్చుకున్న? ప్రథమ గురువు వారు, తల్లిదండ్రి గురువు ప్రథమ గురువులు అంటారు కదా. మా తల్లిగారి నాన్నగారు నాకు గురుతుల్యులు అండి. ఓకే. ఆయన పేరేంటండి? భాస్కర్ రావు గారు. ఓకే. ఆయన దగ్గర మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారా? రాసేవారా ఆయనతో కలిసి? రాసేదాన్ని. ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ జాతకాలు చూసి ప్రతిరోజు చూసుకోవడం, అంటే ఒకప్పుడు ఏడాదికి ఒకసారి ఉగాది పండుగ రోజు చూసుకునేవారు. తర్వాత ఏమైపోయిందంటే పంచాంగం కొనుక్కొని ప్రతి నెల నాలుగు లైన్లు ఇస్తే అది చూసుకుంటున్నారు. ఆ తర్వాత వారం వారం చూసుకోవడం, ఇప్పుడు రోజు చూసుకోవడం, ఇప్పుడు రోజు కూడా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అలా అంత చూసుకొని పాటించాలా అండి? ఇది వంట చేసుకుంటూ మాట్లాడుకుంటా. ఓకే ఓకే. వేయండి. ముందేం? టమాటాలు. ఈరోజు మకర రాశి వారు ఈ దిశగా ప్రయాణించకూడదని చెప్తారు మీకు పంచాంగకర్తలు. ఎందుకు చెప్తారు? ఆ దిశగా వెళ్తే ఏదన్నా ప్రమాదాలకి వాటికి ఆస్కారం ఉంటుంది. అపమృత్యు గడియలు అంటారు చూసారా, ఇలా తెలియకుండా వెళ్తే వస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే చిన్న యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే యూటర్న్ తీసుకోవాలి. ఆ డైరెక్షన్ బదులు కొంచెం ముక్కు చుట్టూ అయినా సరే తిరుక్కుంటూ వెళ్ళాలి, తప్పదు. ఆ డైరెక్షన్ మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం పౌర్ణమి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవునండి. టమాటాలు కొంచెం మగ్గాయి. నెక్స్ట్ ఏం వేయాలండి? ఇవి వేసేద్దాం. కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి శివుడి గుడిలోని 365 ఒత్తుల దీపం వెలిగించి, మనం ఈ ఒక్కరోజు వెలిగిస్తే ఏడాదంతా దీపం పెట్టినట్టే, ఇంకా అవసరం లేదు, అంటే పెట్టకపోయినా పర్వాలేదు అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు దీపారాధన ఎందుకు చేయాలో తెలుసా మీకు? తెలియదు. ఓకే. మనం ఆహారం రోజు తీసుకుంటున్నాం కదా, మనలో ఒక అంత జీవాత్మ ఉంటుంది.
సో ప్రతి ఒక్కరికి జీవాత్మ పరం ఈ జీవాత్మని పరమాత్మతో మనం అనుసంధానం చేయాలి ఈ జీవాత్మని పరమాత్మతో ఎలా అనుసంధానం చేస్తాం మన సోనికి కూడా మనం ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి మనం ఫుడ్ ఇస్తున్నాం ఆత్మకి కూడా మనం ఫుడ్ ఇవ్వాలి ఆత్మకి ఎలా ఫుడ్ ఇస్తాం మనం ఈ ఆధ్యాత్మికంగా జప తపాదులు పూజలు పూజలు ఇలాంటి క్రతువుల వల్ల మనము మన సోల్కి ఫుడ్ ని అందించగలుగుతాం అన్నమాట ఎప్పుడైతే మన సోల్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనకి చుట్టూ అంతా నార్మల్ గా ఉంటుందండి సో మనకి ఏ మనుషులు కలిసినా ప్రెజెంట్ మనుషులు కలుస్తారు సిచువేషన్స్ అన్ని బాగుంటాయి దేనికి వెతుక్కోకుండా లైఫ్ అనేది సాగిపోతుంది అన్నమాట అయితే 365 రోజులు మనం చేయలేకపోతాం చేయాలి ఒక్కొక్క కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే కొంతమందికి చేయడానికి అవకాశం ఉంది అప్పుడు 365 ఒత్తులేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలం అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది దీనికి ఒక చిన్న పురాణ ఇతిహాసం ఉండండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు డబ్బులకి ఎవరండి అధిదేవం డబ్బులకి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి ఇంకొకటి కూడా ఇంకొకళ్ళని కూడా కుబేరుడు ఎగ్జాక్ట్లీ చాలా షార్ప్ ఉన్నారు సో కుబేరుడు కుబేరుడికి అసలు ఆ కుబేర జన్మ ఎలా వచ్చిందో తెలుసా మీకు లేదండి ఓకే చెప్పండి కాశీ పట్టణానికి వెళ్ళినప్పుడు కాశీలో పంచక్రోశులను ఉంటాయి ఆ పంచక్రోశులకు దూరంగా కొంచెం కాశీ పట్టణంలోనే అతనికి తెలియకుండానే శివాలయంలో మహాశివరాత్రి రోజు దీపం వెలిగిస్తారు దీపం వెలిగించి చనిపోతారు చనిపోయినప్పుడు ఏమవుతుంది మహాశివరాత్రి రోజు కాశీలో కాశీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దీపాన్ని వెలిగించి చనిపోయిన పుణ్యబలం చేత వచ్చే జన్మలో ఒక మహారాజుకి కుమారుడిగా జన్మిస్తాడు అప్పుడు ఆ నెక్స్ట్ జన్మలో దమ్ముడు అనే పేరు అన్నమాట అయితే ఆయన మరణం ఎలా సంభవించింది కాశీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అది కూడా మహాశివరాత్రి రోజు అంటే ఆ సోలు వెళ్ళడం కూడా చాలా దీపారాధన చేసిన తర్వాత ఆయన శరీరం వదిలేశారు అందువల్ల ఆయనకి ఏమైందంటే వచ్చిన జన్మలో అంటే తర్వాత దమ్ముడుగా పుట్టినప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఆయనకు ఉంది అంటే నేను ఆ రోజు కాశీలో ఇలాగ దీపారాధన చేసి ఇలా మరణించడం వల్ల నాకు ఇంత మంచి కుటుంబంలో పుట్టాను సో దీపం ఆ దీపారాధన ఎంత చేస్తే అంత మంచిది అంత ఐశ్వర్యవంతులం అవ్వచ్చునో ఒక జ్ఞానం వచ్చింది వచ్చి ఆయన ఏం చేస్తాడు ఆయన యువరాజుగా పట్టాభిషేకం తీసుకున్న తర్వాత ప్రతి కార్తీక మాసం కూడా గ్రామం అంటే నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దీపారాధన ఖచ్చితంగా చేయాల్సిందే కోటి దీపోత్సవం చేయాల్సిందే 365 ఒత్తులు వెలిగించాల్సిందే వెలిగించిన వాళ్ళకి రాజదండలను తెలుసు శిరచ్ఛేదం అప్పట్లో దండలు అలానే అలా అలా మనకి వస్తూనే ఉంది ఆ పరంపర ఆ దండనికి భయపడిపోయి అందరూ వెలిగించారు ఈయన కూడా చేశారు అంటే చెప్పడమే కదా ఈయన కూడా చేశారు ఆ పుణ్యంతో కుబేరుడిగా జన్మించాడు ఓకే ఇది అయిపోయినట్టుందండి మార్చేద్దాము ఆ చల్లారే లోపు మనం ఇంకా నెక్స్ట్ చేసేసుకుందాం పోపు వేయండి నూనె వేయండి కార్తీక మాసంకి అందుకే అంత ప్రత్యేక దీపాలకి కార్తీక పౌర్ణమి రోజే కదా 365 రోజు 365 దీపాలు మనం వెలిగించేది అందువల్ల అంటే గుణనిధి దమ్ముడుగా పుట్టాడు దమ్ముడు కుబేరుడుగా పుట్టాడు కుబేరుడు అధీనంలోనే సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు కదా మరి ఆయన అంటే ఐశ్వర్యం అంటే ఆరోగ్యం మహాభాగ్యం జ్ఞానం కూడా ఒక ఐశ్వర్యమే అండి జ్ఞానం ఉండడం ఎవరికి ఏది కావాలంటే అది ఐశ్వర్యం అంటే అది ఇప్పుడు డబ్బులు కావాలనుకున్నాడు డబ్బులకి ఐశ్వర్యం జ్ఞానం కావాలనుకున్నాడు జ్ఞాన సముపార్జన అన్నిటిని మించిన ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానం అదే విద్య మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు డబ్బు ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు విద్య ఒకసారి మనకి అంటే మనం నేర్చుకున్నాక దాన్ని ఎవరు తీసుకోలేరు కదా పంచదన్న కొద్దీ పెరుగుతుంది కొంచెం మినప్పప్పు వేసుకుందాము నల్ల మినప్పప్పు ఆవాలు ఇంకోటి భగవత్ కృప కూడా నిజమైన ఐశ్వర్యం అండి ఎండిమిర్చి వేస్తున్నారు ఎండిమిర్చి ఆపేస్తానండి ఆపేస్తానండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇంగువ ఇది పోపు అవునండి ఒక స్పూన్ ఇవ్వండి నేను మిక్సీ జార్లోకి తీసేస్తాను ఓకే చింతపండు జనరల్ గా పచ్చళ్ళలో వేస్తారు కదండి అవునండి ఇందులో మనం పులుపు వేయలేదు దానికి ఏమైనా రీజన్ ఉందా టమాటాలు వేసాం కదా అంతేనా కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం తోటి చింతపండు ఇప్పుడు వాడట్లేదు కాబట్టి సో మనం అందరి కోసం చేస్తున్నాం కాబట్టి అలాగా నెక్స్ట్ ఇంకేం వేస్తున్నారు ఇందులో ఉప్పు అలాంటివి సరిపడ ఉప్పు ఇంకా మెంతులు అంతేనండి
అది మిక్సీ పట్టీలోకి మనం చిన్న బ్రేక్ కూడా తీసేసుకుందాం. అలాగే అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం. బౌల్ లోకి తీసేసుకున్నాము. తీసేసుకొని పైన నుంచి పోపు వేసేసుకుందాం. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నేతి బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నల్ల మినపప్పు 1/2 టీ స్పూన్. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కాస్త నూనె వేసి, నూనె కాస్త వేడెక్కాక టొమాటో ముక్కలు, నేతి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి వేడెక్కాక నల్ల మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి చల్లార్చుకున్న బీరకాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు వేసి కాస్త మెంతులు వేసి మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ. నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా, రుచి చూద్దాం. తీసుకోండి మీరు కూడా. చాలా 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 రుచిగా ఉంది. థ్యాంక్ యూ. కారము, ఉప్పు అన్ని సరిపోయి. మీరు అన్నట్టుగా టొమాటోలతోనే ఆ పులుపు సరిపోయింది. మళ్ళీ చింతపండు వేసి మళ్ళీ పుల్లగా అయిపోతే బాగుండదు. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, రోటీలకు బాగుంటుంది. నెక్స్ట్ ఏం పరిచయం చేస్తున్నారు? నువ్వుల అన్నం. సో మరి మన నెక్స్ట్ రెసిపీ నువ్వుల అన్నం. ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇప్పుడు చూసేద్దాం. నువ్వుల అన్నంకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో నువ్వుల అన్నం, నువ్వులు అంటే అవునండి, నువ్వులు చూస్తే ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది పండుగలప్పుడు ఏదైనా పూజలప్పుడు నువ్వులు వేసుకోరు. నువ్వులు అంటే శనికి మనం వేస్తాం కాబట్టి నువ్వులు తినకూడదు అంటారు. నిజమా అండి? అవి శ్వేత తిళ్ళలు వేరు, ఆ తిళ్ళలు వేరు. మీరు అనేది నల్ల నువ్వులు కదండి, అవి వేరు. అవి శనిభగవండుకు వాడతాం. అవి మనము ఆ పితృకార్యాల్లో వాడతాము, శనిభగవండుకు వాడతాము. శనిభగవండుకి మనం నువ్వులతోటి తైలాభిషేకం చేసేది నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వాడు. శ్వేత తిళ్ళులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతి. మీరు మనం దేవాలయాల్లో పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని దేవాలయాల్లో పురిహారలోకి ఈ నువ్వుల పొడి కూడా కలుపుతారు. దీనికి మనకి ఇప్పుడు కార్తీక మాసంలో మొత్తము మనకి ఆ వాతావరణం ఎలా ఉంటుంది, శీతలంగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. సో బాడీలో కొంచెం వేడి పుట్టించే పదార్థాలు ఈ నువ్వులు ఇలాంటివి తింటే ఆ ఏమంటారు, ఆ వేడి అనేది సమస్థితిలో ఉంటుంది. బాడీలో ఉండాల్సిన వేడి అనేది డౌన్ అవ్వకుండా సమస్థితిలో ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ప్యాన్ వేడెక్కి. ఓకేనండి, ఫస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాం. అంటే ఈ నువ్వుల అన్నంలో మనం ఇవన్నీ పొడి చేసి వేసుకోవాలి. పొడి చేసి వేసుకోవాలండి. అవి కొంచెం పల్లీలు వేడెక్కాక మిర్చి నువ్వులు వేసుకుందాము. మనకి రైస్ అన్నం తీసుకుంటే, బియ్యం తీసుకుంటే చంద్రుడికి సూచిస్తాడు, కందిపప్పు మంగళుడిని సూచిస్తాడు, అలానే నువ్వులు శని భగవానుడిని సూచిస్తాడు. ఆ శని భగవానుడు అంటే అందరికి భయం కదా, చచ్చే భయం కావు. ఎందుకంటే ఆయన కర్మకారకుడు కదా. మనం సత్కర్మలు చేస్తే సత్ఫలితాన్ని ఇస్తాడు, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాన్ని. ఈ జన్మలోనే ఎప్పుడైనా. ఇంకా కలియుగం కదండి, ఇప్పుడు ఈ కలియుగం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు అంటే మీకేమో తెలియదు కానీ మా చిన్నప్పటికి మేము పోల్చుకుంటే ఇప్పుడు కాలం అనేది చాలా గిర్రం తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. మా అమ్మల కాలం నాటిని చూస్తే మా అమ్మలు అలానే చెప్పారు, మా అమ్మగారు వాళ్ళు. సో కాలం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఈ కలియుగంలో ఎప్పటి పాపాలు అప్పుడే అనుభవించాలి. ఓకే అండి, పల్లీల తర్వాత ఏం వేద్దాం? పల్లీల తర్వాత నువ్వులు వేద్దాం. ఓకే, నువ్వులు వేసుకున్నాం. తర్వాత ఎండుమిరపకాయలు ఇవి కొంచెం కచ్చాపచ్చగా మనం వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అందరికీ నోము ఉండదు, కొంతమందికి ఆనవాయితీగా ఇంట్లో నోము అంటూ వస్తుంది, ఆ నోము దారాలు అవి వస్తాయి.
ఎవరికైతే నోమ్ ఉండదో వాళ్ళు మామూలుగా శివుడికి అభిషేకం చేయించుకుంటే గానీ పూజ చేసుకోవడం సరిపోదు. మెయిన్ దీపదానం అండి. కార్తీక మాసంలో దామరుడు దామోదరుడి ప్రీచర్దం విష్ణు శివుడు ప్రీచర్దం మనము దీపదానం చేయాలి. ఇంకొకటి ఏంటంటే తులసి దళాలు మరియు కుదిరితే బంగారం కానీ వెండి కానీ పెట్టేసేసి లేకపోతే దక్షిణతో సహితంగా అయినా సరే ఎవరైనా పూజార్లకు కానీ పండితుల వారికి కానీ దానం ఇస్తే కనుక వారికి గోదానం చేసినంత పుణ్యఫలం తక్కుతుందని మనకి మార్కండేయ పురాణం చెప్తుంది. గోదానం అన్నిటికన్నా పుణ్యాన్ని ఇస్తుందండి. గోదానం చేస్తే మంచిది. దానాలలోకెల్లా మనం చూసుకుంటే కనుక గోదానం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, అది కూడా కార్తీక పౌర్ణమి పాటించే వాళ్ళు చేయొచ్చు అంటే? చేయొచ్చు, అందరూ చేయొచ్చు. దీపదానం, ఇప్పుడు దీపదానం అంటే ఉసిరికాయల్లో పెట్టి దీపదానం చేయొచ్చు. శక్తిని వాళ్ళు బంగారు ప్రమిదలు లేదా వెండి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు అంటే లోభత్వం చూపకుండా దానం అనేది నిర్వహించాలి. అంటే మనం భక్తితో చేయాలి కానీ ఆ ప్రమిద దేంతో చేసింది అనేది ఇంపార్టెంట్ కాదు. మట్టి దానితోనైనా చేయొచ్చు, బంగారం దాంట్లో అంటే శక్తి ఉంటే మన స్థాయికి తగ్గట్టుగా. అదే అంతే. ఓకే, వేగిపోయి మిక్సీ పట్టాలి కదా ఇవి, మిక్సీ జారిచ్చేసేయండి, తీసేస్తాను. చల్లారాలి కదండి? అవునండి, కొంచెం ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందామా? ఓకే, ఈలోపు పోపు వేసేసుకుందాం. ముందుగా కొంచెం నూనె తీసుకుందాం. ఉప్పు దినుసులన్నీ వేసుకుందాము. పచ్చిసెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇవి కొంచెం వేగాయి కదండి, కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు. ఓకే, అయితే అది ప్రెడిక్షనే కాబట్టి ఆస్ట్రాలజీ అనేది. అవునండి, మనం దాని నుంచి బయటపడాలి అంటే ఆ వచ్చే గండం నుంచి ఈ పూజలు జపాలు చాలా మంది చేయించుకోమని చెప్తూ ఉంటారు. అవి చేయించుకుంటే మంచిది అంటారు? చేయించుకున్నా మంచిది. దానికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న పరిహారాలతోటి కూడా సులభోపాయాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది శక్తి కలిగిన వాళ్ళు చేయించుకుంటారు, శక్తి లేని వాళ్ళు మాకు శక్తి లేదు కదా మేము ఇబ్బందులు పడాలా అంటే మనకి శాస్త్రంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, అమెండ్మెంట్స్ అంటారు కదా, రాజ్యాంగంలో బోల్డ్ అని అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, జ్యోతిష శాస్త్రంలో కూడా ఉన్నాయి. సో ఇంత పెద్ద పెద్ద పూజలు చేయించుకోలేని వాళ్ళకి చిన్న చిన్న అంటే ఇక తప్పదు ఎక్స్ట్రీమ్ అనుకుంటే మటుకు వెళ్ళాల్సిందే, లేనప్పుడు కొన్ని 90% చిన్న చిన్న సులువైన రెమెడీస్ తోటి పరిహారాలతోటి గట్టెక్కచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేగిపోయిందండి, తర్వాత ఏం వేసుకోవాలి? కొంచెం పసుపు వేద్దాం. సో అన్ని వేసేసుకున్నా, ఇది పౌడర్ పట్టాలి కదండి? అవునండి, పౌడర్ పట్టేసుకోండి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఈ పౌడర్ కూడా ముందు వేసేయాలా? ఇప్పుడు మనం ఈ పొడి, ఆ పొడి వేసేసి అప్పుడు రైస్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా రైస్ వేసేసుకోవచ్చు. ఉప్పు వేస్తారా? కలిపేస్తాను మొత్తం. ఇందులో కొంచెం చికమ్మగా నువ్వులు పల్లీలు పొడి చేస్తే చాలా కూరలకు బాగుంటుంది కదా. వంకాయకి కూడా మసాలా పెట్టించినప్పుడు కూడా వేస్తే బాగుంటుంది. కొత్తిమీర వేద్దామా? అన్నం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నువ్వుల అన్నం కి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 1 కప్పు, నువ్వులు 1 కప్పు, పల్లీలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసి, ఉడికించిన అన్నం వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల అన్నం రెడీ.
కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా చాలా 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 రుచిగా ఉందండి సో చూసారు కదండి హార్టిక్ పావనం రోజు చక్కగా నేతి బీరకాయ పచ్చడి అలాగే నువ్వుల అన్నం పరిచయం చేసాం రెండు చాలా రుచిగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు మా సెట్కి వచ్చి కార్తీక పౌర్ణమి విశిష్టత తెలియజేసి ఎన్నో విలువైన విషయాలు కూడా తెలియజేశారు రెండు చక్కటి వంటలు పరిచయం చేశారు ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు శుభం నమో భగవతే వాసుదేవాయ మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం